రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు త్వరలోనే కొత్త పీఆర్సీ ప్రకటించే అవకాశం అవును మీరు విన్నది నిజమే డిసెంబర్ మొదటి వారంలోనే పదకొండో వేతన సవరణ సీఎం ఆమోదం తెలపనున్నారు దీంతో ఉద్యోగులలో ఆనందోత్సాహాలు మిన్నుముడుతున్నాయి ఎప్పటినుంచో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఈ పరిణామం కాస్త ఊరుటనిచ్చేదే ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చాకే తమకు ఆర్థిక ప్రయోజనాలు ఏవీ దక్కలేదని తీవ్ర అక్కస్సుతో ఉన్న ఆయా వర్గాలకు జగన్ చెప్పిన మాట ఓ విధంగా ఉపశమనమే ఇక పిఆర్సీకి సంబంధించి కమిటీ నివేదిక వచ్చేలోగానే ఉద్యోగికి సంబంధించిన వేతన సవరణను అమలు చేస్తామని కూడా సీఎం అంటుండడంతో ఇప్పటిదాకా ఈ విషయమై నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది వాస్తవానికి గత కొద్ది రోజులుగా కొత్త పిఆర్సీ వర్తింపు కోసం అదేవిధంగా డిఏ బకాయిల చెల్లింపు కోసం జిల్లా స్థాయిలో ఉద్యోగ సంఘాలు నిరసనలు తెలియజేస్తున్నాయి కొన్ని జగన్కు అనుబంధంగా ఉన్న సంఘాలు అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న ఒత్తిళ్ల కారణంగా వాటికి తలుగ్గి సంబంధిత సంఘ నేతలు కాస్త దురుస్తుగానే ప్రవర్తించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో ఏపీఎన్జిఓ సంఘం కూడా చాలా ఆరోపణలు ఎదుర్కొంది తోటి ఉద్యోగుల నుంచే విమర్శలు ఎదుర్కొంది ఆర్థిక ప్రయోజనాలను బూచిగా చూపి ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని తాను వేతన జీవులను సొంత కుటుంబ సభ్యులుగానే చూస్తానని పదే పదే జగన్ చెప్పి చూశారు వాస్తవానికి జగన్ కాస్త మెతక వైఖరితో చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు ఉద్యోగులను నియంత్రించే ప్రయత్నమే చేశారు అదేవిధంగా సచివాలయంలో సమాచారం బయటకు వెళ్లేందుకు వీల్లేదని హుకుం జారీ చేశారు కూడా ఈ నేపథ్యంలో పలుమార్లు చర్చలు జరిగినా కూడా ఏదీ ఓ కొలిక్కి రాలేదు తన స్నేహితుడు విధేయుడు అయిన ఏపీఎన్జిఓ సంఘ నేత బండి శ్రీను కూడా తనకు వ్యతిరేకంగా గలం వినిపించిన ఉద్దంతాలు కూడా సందర్భాలు మనము చూశాము ఇదే సమయంలో సచివాలయ ఉద్యోగులు కూడా తమపై కొన్ని ఆరోపణలు చేసి సీఎం తమను దూరం చేసుకోవడం తగదని చెబుతూనే కరోనా దృష్ట్యానే తాము ఇంతకాలం కొత్త పీఆర్సీ వర్తింపుపై ఒత్తిడి తీసుకురాలేదని ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవని స్పష్టం చేసేందుకు ప్రయత్నించారు కానీ ఇవన్నీ ఎలా ఉన్నా తాను అనుకున్న విధంగానే నిర్ణయించిన తీరులోనే వచ్చే నెల మొదటి వారంలోనే కొత్త వేతన సవరణకు స్పష్టమైన సంకేతాలు ఇస్తారని చెప్పి ఉద్యోగులను శాంతింపచేశారు